हेलो ऑल, वेलकम टू तेलुगु एटेक चैनल। सो मन वीएलएसआई सीरीज लो वीएलएसआई बेसिक्स नुंची अडवांस्ड टॉपिक्स वरकु अन्नी विषयालु तेलुसुकुंटाम। सो फस्ट वाट इज वीएलएसआई? वीएलएसआई अंटे वेरी लार्ज स्केल इंटिग्रेटेड सर्क्यूट्स अनि मनकि तेलुसु। कानी फस्ट इंटिग्रेटेड सर्क्यूट्स अंटे आईसी अंटे एंटि अनि तेलुसुकुंदाम। ओके, आईसी अंटे इंटिग्रेटेड सर्क्यूट्स। इंटिग्रेटेड अंटे like components like resistors kaani, transistors kaani, diodes, memories, ivanni kuda oka chip lo integrate chesi danni oka device ga andistaru anamata, danni integrated chip antam. Asalu first integrated chip anedi enduku vachindi? So daniki mundu manam discrete chips gurinchi telusukovalsi untadi. Discrete ante em ledu anamata. So manam earlier days lo ela undevi ante oka circuit design cheyali, suppose RLC circuit design cheyali anante manaki R L, C ఇవన్నీ కూడా నార్మల్గా ఒక బోర్డు తీసుకొని దాని మీద ప్లేస్ చేసి వాటికి రౌటింగ్ ఇవ్వడం ఇలా జరిగేది. కానీ ఒక పెద్ద సర్క్యూట్ డిజైన్ చేయాలి అని అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, చాలా కాంపోనెంట్స్ ప్లేస్ చేయాలి. ఆ ప్లేస్మెంట్ అనేది మంచిగా లేకపోతే స్పేస్ అనేది మనకి వేస్ట్ అవుతుంది. స్పేస్ వేస్ట్ అవుతుంది అంటే రీసోర్సెస్ వేస్ట్ అయినట్లే. అలా కాకూడదు. అండ్ దెన్ ఓకే, స్పేస్ వేస్ట్ అయినా మనకి పర్లేదు, రిలయబిలిటీ దగ్గరకు వద్దాం. రిలయబిలిటీలో ఏమవుతుంది, ఈ సర్క్యూట్స్ అనేవి ఎన్ని కనెక్షన్స్ ఉన్నప్పుడు, ఒక పెద్ద సర్క్యూట్ కదా మనం తీసుకుని, ఎన్ని కనెక్షన్స్ ఉన్నప్పుడు ఎక్కడ ఒక దగ్గర కనెక్షన్ అనేది మిస్ అవుతుంది. ఒకవేళ మనం కరెక్ట్గా చేసిన దాన్ని ప్రాసెస్ చేసేటప్పుడు కానీ, ఇంకొన్ని సిచ్యువేషన్స్లో కానీ అది డిస్కనెక్ట్ అవ్వకపోవడము, రిలయబుల్గా లేకపోవడం, ఇట్లాంటి కేసెస్ అనేవి మనకు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఈ డిస్క్రీట్ సర్క్యూట్స్ మనం డిజైన్ చేయట్లేదు. సో అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఒక స్మాల్ చిప్ని తీసుకొని దాన్ని అన్ని కాంపోనెంట్స్ ప్లేస్ చేసి అంటే ఇంటిగ్రేటెడ్గానే, అంటే ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫిజికల్గా ఏం ప్లేస్ చేయమన్నమాట, అది ఆ చిప్ని క్రియేట్ చేసేటప్పుడే అవంతా కూడా ఆ చిప్ లోపలనే డిజైన్ చేస్తాం. అండ్ రెసిస్టర్ అన్న మనకు, రెసిస్టర్ ట్రాన్సిస్టర్స్, ఇవన్నీ కూడా ట్రాన్సిస్టర్స్తోనే మేడప్ అవుతాయి అనమాట. సో అలాగే ఒక చిప్ని క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ మనకి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, ఒక అంటే నార్మల్గా ఒక డిస్క్రీట్ సర్క్యూట్ని కాకుండా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ని తీసుకోవడం వల్ల మీకు అర్థమైంది కదా, డిస్క్రీట్ అంటే అన్ని ఎలిమెంట్స్ కూడా డిఫరెంట్ దగ్గర మనం ప్లేస్ చేసి వాటికి కనెక్షన్స్ ఇస్తూ నార్మల్గా మాన్యువల్గా చేయగలిగేది అనమాట డిస్క్రీట్ సర్క్యూట్స్. కానీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అన్నింటినీ కూడా మనం ట్రాన్సిస్టర్స్తోనే చేస్తాం అనమాట. ఓకేనా, అది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. సో ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ గురించి తెలుసుకుందాం. అడ్వాంటేజెస్ ఏంటి, ఇక్కడ మనకి లో పవర్, ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేవి చాలా తక్కువ పవర్ని కన్స్యూమ్ చేస్తాయి. అండ్ దెన్ మనకి డిస్క్రీట్ సర్క్యూట్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ సైజ్ని స్పేస్ని ఆక్యుపై చేస్తాయి. అండ్ దెన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఐసీ గురించి తెలుసుకుందాం. ఐసీ గురించి తెలుసుకుందాం కదా, ఇప్పుడు మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఉన్నాయన్నమాట. బేస్డ్ అపాన్ ఒక్క ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ లో ఎన్ని ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. స్మాల్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే ఇందులో మనకి ట్రాన్సిస్టర్స్ అనేవి కొన్ని ఓన్లీ టెన్స్ ఆఫ్ నంబర్స్ లో మాత్రమే ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ప్లస్ ఎస్ఎల్ 201 అండ్ దెన్ ఫిలిప్స్ TAA320 అండ్ దెన్ లాజిక్ గేట్స్. లాజిక్ గేట్స్ అంటే మనం ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఒకవేళ డిజిటల్ సర్క్యూట్స్ సబ్జెక్ట్ కనుక మీకు ఉండినట్లయితే అప్పుడు డిజిటల్ ల్యాబ్ చేస్తారనమాట. ఆ డిజిటల్ ల్యాబ్ లో మనం చిన్న చిన్న చిప్స్ చూసి ఉంటాం, లైక్ ఇలా ఉండి పిన్స్ ఇలా వచ్చి మనం చిన్న చిన్న చిప్స్ చూసుకుంటాం. ఆ చిప్స్ అన్ని కూడా మనకి స్మాల్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కిందనే వస్తాయి అనమాట. అండ్ దెన్ మీడియం స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఈ ఐసీస్ లో ఆర్ ఈ చిప్స్ లో మనకి ట్రాన్సిస్టర్స్ అనేవి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ నంబర్స్ లో ఉంటాయి. అండ్ దెన్ ఎల్ఎస్ఐ, ఇందులో కొన్ని 10,000s ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి అనమాట. వీటికి ఎగ్జాంపుల్స్ ర్యామ్స్, క్యాల్కులేటర్స్, మైక్రో ప్రాసెస్, ఇవన్నీ కూడా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. అండ్ దెన్ మనకి విఎల్ఎస్ఐ. సో ఈ విఎల్ఎస్ఐలో సమ్ బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి అనమాట. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఒక చిన్న చిప్లో ఇన్ని ట్రాన్సిస్టర్స్ ఎలా ఎంబెడ్ చేస్తారు అని చెప్పి. దానికి ఒక చిన్న లాజిక్ ఉంది. ఏంటి అని అంటే, నార్మల్గా అర్లియర్ డేస్లో ట్రాన్సిస్టర్స్ అనేవి చాలా పెద్ద
కొత్తగా ఉండేటివి. సో దాన్ని ఏం చేశారు, అవి ఎవాల్వ్ అయ్యి విఎల్ఎస్ఐ దగ్గరకు వచ్చేటప్పటికి అవి చాలా ఇన్ టర్మ్స్ ఆఫ్ నానోమీటర్ సైజ్ లోకి వెళ్ళిపోయాయి అన్నమాట ట్రాన్సిస్టర్స్. సో ట్రాన్సిస్టర్స్ అనేవి అంత స్మాల్గా అంత మైన్యూట్ గా మనం తయారు చేయగలుగుతున్నాం కాబట్టి అంత స్మాల్ ఏరియాలో మనం ఎన్ని ట్రాన్సిస్టర్స్ ని ఎంబెడ్ చేయగలుగుతున్నాం. సో ఇది దిస్ ఇస్ వాట్ ఇస్ విఎల్ఎస్ఐ. సో మనం ఇక్కడ చూసినట్లయితే సో ఇది ఒక ప్లెస్సి ఎస్ఎల్ 201 అండ్ దెన్ ఇది ఫిలిప్స్ టీడబ్ల్యూఏ 320. ఇవి రెండు ఏం లేదు, ఇవి రెండు స్మాల్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ప్లెస్సి ఫిలిప్స్ అనేవి ఇవి కంపెనీ నేమ్స్ అనమాట. ఈ రెండు వచ్చేసి యాంప్లిఫైయర్ సర్క్యూట్స్ డిజైన్ ఇన్ అర్లియర్ డేస్ అండ్ దెన్ ఇది మీడియం స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఎంఎస్ఐ కిందకి వస్తుంది. షిఫ్ట్ రిజిస్టర్స్ అర్లియర్ డేస్ లో క్రియేట్ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కిందకి వస్తుంది అనమాట. సో ఈ విఎల్ఎస్ఐ సిరీస్ లో మనం ఏ టాపిక్స్ కవర్ చేయబోతున్నాం, ఇక్కడ చూపించినట్లుగా ఆర్టీఎల్ సింథసిస్ అండ్ దెన్ డిఎఫ్టి అండ్ దెన్ ఫిజికల్ డిజైన్, ప్యాకేజింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, పోస్ట్ సిలికాన్ వ్యాలిడేషన్ ఆర్ టెస్టింగ్, ఈ ఆల్ టాపిక్స్ ని మనం చాలా క్లియర్ గా ఒక్కొక్క టాపిక్ ని కూడా చాలా ఇన్ డీటెయిల్ గా చూడబోతున్నాం ఫర్దర్ వీడియోస్ లో, ఫర్దర్ అండ్ ఫ్యూచర్ వీడియోస్ లో. సో ఇందులో ఇన్ జనరల్ గా ఒక ఐసి ఫ్లో, ఒక ఐసి అనేది నార్మల్గా ఇప్పుడు మొబైల్ ఉంది, మొబైల్లో మైక్రో ప్రాసెసరే తీసుకున్నాం. ఆ మైక్రో ప్రాసెసర్ అనేది ఒక చిప్పే కదా, ఆ చిప్ ని మనం ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఒక ఫ్లో అనమాట. ఇక్కడ దీని గురించి చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ మనకి ఆర్టీఎల్ డిజైన్ ఉంటుంది. ఆర్టీఎల్ డిజైన్, ఆర్టీఎల్ డిజైన్ అంటే ఏంటి అని అంటే, ఓకే మైక్రో ప్రాసెసర్ ని తీసుకున్నాం కదా, ఆర్ ఆల్సో ఫర్ సింప్లిసిటీ ఒక ఇన్వర్టర్ ని తీసుకున్నాం. ఓకేనా, నాకు ఒక ఇన్వర్టర్ సర్క్యూట్ కావాలి. ఆ ఇన్వర్టర్ సర్క్యూట్ ఎలా ఉండాలి, నేను ఇన్పుట్ వేసి దాన్ని కన్వర్ట్ చేసి నాకు ఇవ్వాలి. సో అది నా స్పెసిఫికేషన్. ఆ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఆర్టీఎల్ డిజైన్ లో ఐదర్ విహెచ్డిఎల్ ఆర్ వెరీలాగ్ ఆర్ ఎనీ హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ ఆర్ ఎనీ హైయర్ లెవెల్ లాంగ్వేజ్ లో మనం డిస్క్రైబ్ చేస్తాం అనమాట. సో అది ఒక కోడ్ అంటే మనకి ఏ స్పెసిఫికేషన్స్ తో ఏ రిక్వైర్మెంట్స్ తో చిప్ కావాలో మనం ఒక కోడ్ రాసి పెట్టుకుంటాం. ఆ కోడ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం ఇప్పుడు ఒక ఐసి కావాలంటే వాళ్ళని డిజైన్ చేయాలి కదా, యాజ్ ఇట్ ఈస్ గా మనం ఆ సాఫ్ట్వేర్ టూల్స్ యూజ్ చేయలేం. అంటే ఏ కోడ్ ఏదైతే మనం రాసామో ఆ కోడ్ని యాస్టీస్గా మనం డిజైన్ చేయడానికి యూజ్ చేయలేం. సో దాన్ని ఏం చేయాలి అని అంటే లాజికల్ సింథసిస్ చేయాలి అనమాట. అసలు సింథసైజ్ చేయడం అంటే ఏంటి అంటే నథింగ్ బట్ మనకి ఇప్పుడు ఫస్ట్ కోడ్ ఉంది, ఆ కోడ్ని మనం సింథసైజ్ చేయాలి. సింథసైజ్ చేసి ఏం చేయాలి, నార్మల్గా మనం డిజైన్ చేయాలి అని అంటే మనం డిజైన్ చేస్తే మనకి అన్ని ఏమేమి వస్తాయి, గేట్స్ అండ్ ఇట్స్ కనెక్షన్స్ కదా, గేట్స్ అండ్ ఇట్స్ కనెక్షన్స్ అనమాట. అంతే కదా, ఫైనల్లీ ఒక చిప్ తీసుకుంటే మనకేముంటాయి అందులో అన్ని ట్రాన్సిస్టర్స్ ఆర్ గేట్స్, ట్రాన్సిస్టర్స్ అన్న గేట్స్ అన్న ఒకటి. ఓకేనా, ఒక చిప్ తీసుకుంటే మనకి గేట్స్ అండ్ దాని కనెక్షన్స్ ఉంటాయి కదా. సో ఆ టర్మినాలజీలోకి మనం కన్వర్ట్ చేయాలన్నమాట ఈ కోడ్ని, దానికోసం సింథసైజ్ చేస్తాం. అప్పుడు సింథసైజ్ చేసినప్పుడు ఏమవుతాయి అని అంటే మనకి ఒక వెరీలాగ్ ఫార్మాట్ వస్తుంది అనమాట. వెరీలాగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గేట్స్ అండ్ ఇట్స్ కనెక్షన్స్ అంటే ఏం లేదనమాట. నా డిజైన్ ఒక వెరీలాగ్ ఫైల్ తీసుకున్నాము అని అనుకోండి, డాటవి ఫైల్ అంటారు దాన్ని. మనం ఒక వెరీలాగ్ ఫైల్ తీసుకున్నాము అని అనుకోండి, మనకి ఒక ఇన్వర్టర్ సర్క్యూట్ ఆర్ఎల్స్ ఇన్వర్టర్ చిప్పే అనుకుందాం. ఇన్వర్టర్ కావాలి అని అంటే ఒక సో ఇన్వర్టర్ అనే ఒక గేట్ ని నేను యూజ్ చేస్తున్నాను, ఆ గేట్ కి ఇన్పుట్ కనెక్షన్ ఇది, అవుట్పుట్ కనెక్షన్ ఇది అని అని చెప్పి క్రిస్ప్ గా మనకి ఈ వెరీలాగ్ ఫార్మాట్ లో ఉంటుంది అనమాట. ఈ వెరీలాగ్ ఫైల్ ని మనము ఇక్కడ డిజైన్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇక్కడ అర్థమైంది కదా, మామూలుగా ఇక్కడ వెరీలాగ్ ఆర్ విహెచ్డిఎల్ అంటే ఇక్కడ ఫార్మాట్ ఒకటే వేరే అవుతుంది. ఇక్కడ కూడా వెరీలాగ్ లోనే రాస్తాం కోడ్, కానీ ఫార్మాట్ అనేది డిఫర్స్ అనమాట. ఇక్కడ అసైన్ స్టేట్మెంట్స్, వేరియబుల్స్ అన్నీ ఉంటాయి, కానీ ఇక్కడ ఈ వెరీలాగ్ ఫైల్లో మనకి గేట్స్ అండ్ వాటి కనెక్షన్స్ అంటే వైర్స్ ఇవి మాత్రమే ఉంటాయన్నమాట. అది లాజికల్ సింథసిస్ వరకు. సో ఇప్పుడు డిఎఫ్టి గురించి చూద్దాం. డిఎఫ్టి అంటే ఏం లేదన్నమాట. ఇప్పుడు మనం ఒక ఐసీ తయారు చేస్తున్నాము అని అనుకోండి, ఐసీ అనేది అసలుకి చాలా చిన్న సైజులో ఉంటుంది. దాన్ని ఎలా టెస్ట్ చేయాలి, దాన్ని ఎలా టెస్ట్ చేయాలి అంటే దానికి కొన్ని డిఎఫ్టి మెథడ్స్ అని ఉంటాయన్నమాట. ఆ డిఎఫ్టి మెథడ్స్ ని యూజ్ చేసుకొని మనం ఆ చిప్ ని వేరియస్ లెవెల్స్ లో టెస్ట్ చేయడానికి వీలవుతుంది.
సో అది డిజెక్టివ్ డిజైన్. ఆర్లియర్ స్టెప్స్ అయిపోయాయి. ఇప్పుడు ఫ్లోర్ ప్లాన్. ఫ్లోర్ ప్లాన్ అంటే నథింగ్ బట్ మనం ఒక ఇల్లు కట్టుకోవాలి అని అనుకుందాం అనుకోండి, దానికోసం ఏం చేస్తాం, మనం ఒక ప్లాన్ క్రియేట్ చేస్తాం. లైక్ కిచెన్ ఇప్పుడు ఉండాలి, మా ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉండాలి, హాల్ ఇక్కడ ఉండాలి, ఎక్కడెక్కడ ఉండాలి అని ఒక ప్లాన్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ అదే ప్లాన్ చేస్తాం అనమాట. మన ఐసీలో మెమరీస్ ఎక్కడ ఉండాలి, గేట్స్ ఎక్కడ ఉండాలి, వాటి కనెక్షన్స్ ఎలా జరగాలి, క్లాక్స్ ఎక్కడ ఉండాలి అని చెప్పి ఒక మంచిగా ఒక ఫ్లోర్ ప్లాన్ అనేది క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత మనకి ఓన్లీ బ్లాక్స్ మాత్రమే ఉంటాయి కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, వాటన్నిటికీ కనెక్షన్స్ ఇవ్వాలి. అది ఇక్కడ ఈ ప్లేస్ అండ్ రౌట్ లో చేస్తాం అనమాట. ఓకే, అండ్ దెన్ ఓకే మనము డిజైనింగ్ అనేది చేసేస్తాము కొన్ని సాఫ్ట్వేర్ టూల్స్ లో. చేసేసిన తర్వాత ఏం చేయాలి, రిక్వైర్మెంట్స్ ని మీట్ అవుతుందా లేదా. లైక్ ఓకే నేను ఒక చిప్ తయారు చేశాను, అది పర్టికులర్ ఫ్రీక్వెన్సీ అంటే ఇంత స్పీడ్ తో వర్క్ అవ్వాలి అని ఉంటుంది అనమాట. క్యాచ్ చేస్తుందా లేదా, రన్ అవుతుందా లేదా అనని ఈ టైమింగ్ అనాలిసిస్ లో చెక్ చేస్తాం. అండ్ దెన్ లేఅవుట్ వెరిఫికేషన్. లేఅవుట్ వెరిఫికేషన్ అంటే నార్మల్గా మన చిప్ అనేది ఎక్కడ తయారు చేస్తారో, ఫౌండరీస్ అని ఉంటాయి అనమాట, ఆర్ఎల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అంటారు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో మన చిప్ అనేది తయారు చేస్తారు అనమాట. కానీ వాళ్ళు కొన్ని రూల్స్ ఇస్తారు, అంటే మన చిప్స్ లో చాలా మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని యాక్యురేట్ గా అక్కడ మెషిన్స్ కదా ప్రింట్ చేయాలి. సో అలా అయినప్పుడు వాటికి కొన్ని స్మాల్ స్మాల్ లిమిటేషన్స్ ఉంటాయి. సో ఆ లిమిటేషన్స్ ని మనకి రూల్స్ గా ఇస్తారు అనమాట. ఓకే ఈ అండ్ గేట్ కి అండ్ గేట్ కి ఇంత స్పేసింగ్ ఉండాలి, ఈ మెటల్ కి ఈ మెటల్ కి ఇంత డిస్టెన్స్ ఉండాలి అని చెప్పి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అన్నిటిని మనము మీట్ అవుతున్నామా లేదా, అంటే ఫౌండరీ ఇస్తున్నాం అనమాట, ఆ రూల్స్ ని మనం మీట్ అవుతున్నామా లేదా, అంటే మన డిజైన్ మీట్ అవుతుందా లేదా అని చెప్పేసి లేఅవుట్ వెరిఫికేషన్ చేస్తారు. అండ్ దెన్ ఫైనల్లీ మనం డిజైన్ అంతా చేసేసాం. ఓకే ఫైన్, ఇప్పుడు మనం మన డిజైన్ ని ఫౌండరీకి ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఇస్తాం అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మన చిప్ ని క్రియేట్ చేసి మనకి ఇస్తారు. ఇక్కడ మాస్క్ అంటే నథింగ్ బట్ మన డిజైన్ లో ఏమేమైతే ఉన్నాయో వాటిని లేయర్స్ అంటారు. ఆ లేయర్స్ అన్నింటిని కూడా ఫౌండరీ టెర్మినాలజీ యూజ్ చేసి మాస్క్ అనమాట. ఆ మాస్క్స్ ని అంటే మన డిజైన్ లో ఏమేమైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఇక్కడ మాస్క్స్ అంటారు. మాస్క్స్ ని ఇది జనరేట్ చేసిన తర్వాత ఒక చిప్ అనేది మనకి క్రియేట్ అయిపోతుంది. సో దట్ ఈస్ హౌ ఒక ఐసీ అనేది క్రియేట్ చేయబడుతుంది. ఓకేనా, ఇది నార్మల్ గా ఒక విఎల్ఎస్ఎఫ్ లో గురించి క్రిస్ప్ గా. ఇంకా ఒక్కొక్క టాపిక్ ని మనం డీటెయిల్ గా ఫ్యూచర్ వీడియోస్ లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఈడెక్ ఛానల్.